కాకినాడ మురుగప్ప గ్రూప్ వారి కోర్ మండల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక కళామందిరంలో ఆంధ్ర రీజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ నగర శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బాలికల ప్రతిభ గుర్తించి ఇటువంటి పురస్కారాలు అందించడం ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లలు మరింత విద్యకు ఆకర్షితులవుతారని చంద్రశేఖర్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్ కోర్ మండల్ మేనేజర్ కె సుధాకర్ కీర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఒక రెండు మార్కుల్లో అవార్డు ఇచ్చిన పిల్లలకి కూడా పట్టడం జరుగుతుంది. తమ సాధించిందే నేను సాధించాలి అని చెప్పేసరి కాంపిటేటివ్ హెల్త్ కాంపిటేటివ్ లో చదువులు కూడా మానేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు మంచి సహకారం అందుతుంది. ఈ విధంగా అమ్మాయిలకి బాలికల విద్యలో ఎవరైతే ముందుంటారో వారికి సహకారం చేయడానికి కోరమండల సంస్థ ముందుకు రావడం నేను హృదయపూర్వకంగా సమస్త వారిని అందరికీ అభినందిస్తూ ఉన్నాను. అమ్మ మీరందరూ ఈ జిల్లాలో ఉన్నారు, ఈ జిల్లా వల్ల వచ్చారా, తెలంగాణ కూడా వచ్చారు, ఓన్లీ వన్ మీరు అమ్మ వడచ్చులో చేరుతుందమ్మా. అమ్మ వడి ఇంకా గట్టిగా రైట్ హ్యాండ్ ఇలా చేయండి. అమ్మాయి కదా పెద్దలు ఇంకా మమ్మాటకి అయితే నేను వస్తుంది ఇంచుమించు ఆల్మోస్ట్ అందరికీ వచ్చి స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జ్యోతిర్మయి